Jesus! 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 Johar Vyasar Johar 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 Vyasar Johar 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 Vyasar Johar 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 Yes Rajasekhar Reddy gari Padava Vardhanti Padava Vardhanti sandarbhanga Ichchapuram niyojakavargamlo unna 4 mandalallo unnatuvanti Rajasekhar Reddy gari prati vigrahaniki kuda ivala anni rakalaga kuda dani subhraparchi పూర్తి స్థాయిలో దానికి పూల మండల పూల దండలతో దాన్ని అలంకరించి అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఇవాళ పెద్ద సంబరంలాగా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాల్లో ఇక్కడ ఇచ్చాపురం నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఈ నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ రానున్న కాలంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేరుస్తున్నటువంటి పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా రాజన్న పాలన మళ్ళీ మనకి వచ్చింది. ఈ రాజన్న పాలన పూర్తి స్థాయిలో కొనసాగుతుంది, ప్రజలందరికీ మేలు జరుగుతుంది, రానున్న కాలంలో ఇంకా పెద్ద ఎత్తున నిరుపేద బడుగు బలహీన వర్గాలు అన్నింటిని కూడా ఆదుకునే విధంగా జగనన్న పూర్తి స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రానున్న కాలంలో కూడా అదే స్థాయిలో మొత్తం నిరుపేదలందరినీ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అందులో భాగంగానే ఈ రానున్న 6వ తేదీ కూడా పలాసలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంలో న్యాయమైనటువంటి బియ్యాన్ని కూడా ఇవ్వడానికి కూడా ఇక్కడ పూనుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అది కూడా మొదలు పెట్టడం, అలాగే శ్రీకాకుళం జిల్లాలో పట్టు పీడిస్తున్నటువంటి ఉద్దాన ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యలు, కిడ్నీ మహమ్మారిని తరిమి కొట్టడానికి దీనికి సరైనటువంటి సొల్యూషన్ ఒకటి చూపెట్టడానికి, ఆ సొల్యూషన్ కోసమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 600 కోట్లు శాంక్షన్ చేసి ఇటీవలనే ప్రతి ఇంటికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై రేగులపాడు నుంచి ఇచ్చాపురం వరకు ఇది పలాసలు ఉన్నటువంటి 3 మండలాలు, ఇచ్చాపురం ఉన్నటువంటి 4 మండలాలు, మొత్తం ఉద్దాన ప్రాంతాన్ని మొత్తానికి కూడా మంచినీటి సరఫరా చేయడానికి కూడా శాంక్షన్ చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈ సందర్భంగా ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాజన్న పాలన వచ్చింది, రాజన్న పాలనలో ప్రజలందరూ కూడా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం.